రీసెంట్గా మనం ఆహా చూసుకున్నట్టయితే అన్స్టాపబుల్. లెట్స్ వెల్కమ్ సురభి టీమ్. భవిష్యత్ కళాకారుడు భవిష్యత్ కళాకారుడు. సో మొత్తానికైతే బాలయ్య బాబు గారితో బొట్టు పెట్టించేసుకొని మరుసటి రోజే ఇక్కడ స్టేజ్ యాక్ట్ చేశారు. అన్స్టాపబుల్. అసలు ఎలా వెళ్ళారు, ఆపర్చునిటీ ఎలా వచ్చింది అంటే నిజంగా మాకు తెలియదు. అసలు మా లాంటి వాళ్ళకి నిజంగానే తెలియదు అక్కడ వరకు మీరు వెళ్ళకపోయి ఉండుంటే. సో బాలయ్య బాబు గారు చెప్పే విధానం అసలు వావ్ అని అనిపించింది మాకే. మీరు ఏం చెప్తారా షోకి వెళ్ళడం వల్ల మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? బాలయ్య బాబు గారు మీకు ఎలాంటి మాట ఇచ్చారు? నాటకంలో వేస్తానన్నారు. షోకి వెళ్ళడం వల్ల అంటే చాలా అంటే చాలా మందికి రీచ్ అయింది అండి అది. ఎందుకంటే నాకు ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్ట్రీమ్ అయిందో అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. అసలు నిజంగా అండి, అంటే నేను అనుకున్నది మామూలుగా మనసులో అనుకున్నది ఏంటంటే ఒక సురభి నాటకం అనేది తెలియాలి, యంగ్ జనరేషన్ తెలియాలి, ప్రతి ఒక్కరు తెలియాలని చెప్పి నేను అనుకుని అంటే నీకు కొంచెం ఆ ట్రై చేస్తున్నాను కదండి మామూలుగా అప్పటిని ట్రై చేస్తున్నా. అది అన్స్టాపబుల్ ద్వారా చాలామందికి రీచ్ అయిందండి. అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంకా ఈజీగా తీసుకెళ్ళింది నన్ను. బట్ ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారి అంటే అంత గొప్ప నటుడు, ఆయన ఒక హోస్ట్ చేయడం అంటేనే మామూలుగా హోస్ట్ చేస్తున్నసరికి ఫస్ట్ ఎలా చేస్తారేమో అని ఒక మనకు ఐడియా ఉంటుంది మామూలుగా చేస్తున్నారు. అయితే మా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఏంటంటే అండి మామూలుగా మేము ముందు కూర్చున్నాము మా సురభి గురించి అండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు హ్యాపీ టియర్స్ వచ్చాము మొత్తం. ఎందుకంటే బాలకృష్ణ గారు లాంటి గొప్ప నటుడు ఆయన హోస్ట్ చేస్తూ అందులో ఒక సురభి నాటకం గురించి గొప్పగా చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది అసలు నేను కల్లో కూడా ఊహించలేదండి. నిజం చెప్పాలంటే అసలు ఆ ప్లాట్ఫామ్ మీదకి రావడమే గొప్ప అవకాశం అండి అది మాకు. ఆయన బాలకృష్ణ గారి గురించి చెప్పారంటే బయట మనం అనుకునేది వేరు, ఆయన గురించి కొద్దిగా కోపిష్టి అని అది అని ఇది అని అంటారు. కానీ ఏదైనా మనిషిని దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది. అంతకుముందు ఆయన మూవీలో నేను చిన్న క్యారెక్టర్ వేశాను, కథానాయకుడు. కథానాయకుడు చేశారు ఒక వారం పాటు ఆయనతో పాటు. నేను ద్రోణాచార్యుడు క్యారెక్టర్ వేశాను, దుర్యోధనుడు. నేను నాతోనే డైలాగ్ ఉంటుంది ప్రతిరోజు. మేము సురభి మేము ఒక 15 మంది వెళ్ళాము సురభి స్టాప్, చిన్న చిన్న పాత్రలు వేసుకుంటాం. ఒకరోజు ఫస్ట్ రోజు చెప్పారు పేరు, ఎక్కడ పేరు ఏంటి ఇట్లా సురభి, సురభి వాసుదేవరావు. ప్రతిరోజు ఫోన్ చేశారా బ్రదర్, ఫోన్ చేశారా, టీ తాగారా, ప్రతిరోజు అండి. ఆయన సెట్లో కూడా మేము ప్రతిరోజు ఉదయం 4 గంటలకు వేసి వెళ్ళేవాళ్ళం అన్న స్టూడియోకి. వెళ్తే మేము మేకప్ వేసుకొని ముందెళ్ళాలి సార్ కంటే ముందు, మాకంటే ముందు కూర్చుని ఉండాలి అక్కడ మేకప్ వేసుకొని. ఆ టైము ఆయన ఆల్రెడీ సెట్ అయిపోయి గెటప్ వేసుకొని కిరీటం కూడా తీయకుండా అలా కూర్చున్నాడు. ఆ టైమింగ్ నేను పెద్ద ఆయన దగ్గర విన్నాను, మా నాన్నగారు చెప్పేవారు. తర్వాత ఆయన చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళ ఆ టైమింగ్ కానీ. కాదు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు, ఖాళీ టైంలో ఏమైనా జోక్స్ వేసుకోవడం, మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, ఏమైనా ఉంటాయి ఎవరైనా చూసి ఇట్లా మాట్లాడి ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి మాట్లాడు. అవునయ్యా మీ మనసులో ఉంటుంది, నేను పైకి అంటున్నాను. నేను అంత ఫ్రీగా మనిషి ఏదైనా దగ్గర నుంచి చూస్తే మనిషి గొప్పతనం తెలుస్తుంది. బాగా మా సురభి గురించి అంత గొప్ప నటుడు చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. జై బాలయ్య. జై బాలయ్య. యాక్చువల్లీ ఆపర్చునిటీ రావడమే గొప్ప విషయం అండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నామండి దేశంలో ఎక్కడైనా కూడా ఇట్లా సురభి లాంటి కల్చర్ కాకుండా. ఇప్పుడు ముందు బిఫోర్ ఎపిసోడ్లో కూడా చూస్తే ఒక అతను హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, ఒక పెద్దవాడు అన్నమాడితో అలా చాలామంది, అలాగాక చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాకు ఒక సురభి నాటకాన్ని అనేది ఒక గుర్తించే అవకాశం రావడం అనేది అయితే చాలా గొప్ప విషయం అండి. నాకు మామూలుగా అవకాశం ఎలా వచ్చిందంటే ఒక బిఫోర్ అండి, అన్స్టాపబుల్ బిఫోర్ అంటే బిఫోర్ ఒక 2 మంత్స్ బిఫోర్ నాకు కాల్ వచ్చిందండి. ఒకటి కాల్ వచ్చింది, కాల్లో ఏంటంటే ప్రదీప్ గారు అని చెప్పి కాల్ చేశారు. కాల్ చేసి మీరు సో జయానంద్ అంటే అవునండి అంటే ఏంటి ఎలా అని మొత్తం డీటెయిల్స్ అనుకున్నారు. నేను కూడా మొత్తం డీటెయిల్స్ చెప్పాను. చెప్పాక లాస్ట్లో ఫోన్ పెట్టేసేటప్పుడు అంటే దేనికి అడుగుతున్నారండి మీరు అని నేను మామూలుగా అంటే ఏం లేదండి ఒక ప్రోగ్రామ్ పర్పస్ అడిగాము. ఒక ప్రోగ్రామ్ అంటే పేరు చెప్పలేదు, చెప్పకూడదు కదండి రూల్స్ ప్రకారం చెప్పకూడదు, అడుగుతున్నాము అన్నారు. ఓకే అండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను అన్నాను. ఓకే కట్ అయిందండి. 2 మంత్స్ తర్వాత అన్స్టాపబుల్ ప్లే అయ్యింది. ప్లే అయ్యాక నాకెందుకు ఆ ప్లే అయిన తర్వాత ఆ ఫస్ట్ పార్ట్ మోహన్ బాబు గారు గెస్ట్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఏదో క్యాన్సర్ పేషెంట్ అనేదో జరిగింది కదండి,
అది చూసాక ఏంటంటే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేసి సార్ ఇలా మీరు నాకు కాల్ చేశారు దేని గురించి అంటే ఏ ప్రోగ్రామ్ అంటే అన్స్టాపబుల్ అండి అన్నాడు. నేను షాక్ అన్స్టాపబుల్ గురించి వస్తే అవకాశం వస్తే బాగుండు అవకాశం వస్తే బాగుండు అని చెప్పి చాలా వెయిట్ చేశానండి. అసలు ఎట్లా అంటే ఇంకా నేను మొక్కుకొని దేవుళ్ళు లేడు నాకు ఆ ప్లాట్ఫామ్కి ఎక్కాలండి అంతే. ఆ ప్లాట్ఫామ్కి ఎక్కాలి ఎందుకంటే బాలకృష్ణ గారు లాంటి ఒక నటుడు అండ్ హోస్ట్ అనేది ఒక ఎనర్జెటిక్గా చేయడమే కాకుండా ఒక సురభి గురించి ఒక మాట చెప్తే ఏంటంటే ఇంకా ఎక్కువ రీచ్ అవుద్ది. అంటే నేను కష్టపడేదానికి ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ చెప్తే ఏంటంటే పిల్లలకి తెలుసు రీచ్ అవుద్ది, చాలామంది కూడా ఇట్లాంటి కల్చర్ ఒకటి ఉందని తెలుస్తుంది ఒక ఉద్దేశం. చాలాగా ట్రై చేశానండి. ట్రై చేశాక ఒక ఎపిసోడ్ అయిపోయింది, రెండు ఎపిసోడ్లు అయిపోయింది అందరూ, కానీ మేము ఎప్పుడు కనపడతామని చెప్పి నాకు నేను ఎపిసోడ్ చూస్తున్నాను ఫాలో అవుతుంటాను అరే మేము ఎప్పుడు కనపడతామని. కనపడ్డాక ఆఖరికి ఆ 9th ఎపిసోడ్ అండి. 9th ఎపిసోడ్ గురించి మామూలుగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందండి, మిత్రుడు ఉన్నాడు ఫ్రెండ్ నితిన్ చక్రవర్తి అని. ఫస్ట్ నుంచి ఏంటంటే మాకు పరిచయం అండి, అతనికి సురభి అంటే రెస్పెక్ట్. నేను కాల్ చేశాను నితిన్ భాయ్ నాకు ఇట్లా ఫోన్ వచ్చింది మీ దగ్గర నుంచి, ఫోన్ వచ్చింది మీకు తెలుసా అంటే నాకు తెలియదు అన్నారండి. లేట్ ఒక కాల్ వచ్చింది నాకు అన్స్టాపబుల్ నుంచి ఇలా అని చెప్పారు. అంటే ఏంటంటే ఇలా ఏమైనా అవకాశం ఉంటుందా అంటే చూడండి అని చెప్పి నేను కాదనుకున్నానండి. ఇంకా ఆశ వదిలేసుకుని ఎందుకంటే అప్పటికే అయిపో ఎపిసోడ్స్ కూడా షూటింగ్ అయిపోయాయని చెప్పి విన్నాను. అంతే నిజం కాదు విన్నాను, కానీ మా గురించి ప్రయత్నించింది మటుకు నితిన్ అండి. నితిన్ చక్రవర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారు ఆయన ఏంటంటే మనం సురభి ఇది తెలుగు సంపద, ఇది మన ఆపర్చునిటీ ఇవ్వాలి. నేను ఒకదే చెప్పాను నితిన్ గారికి ఏం చెప్పాను అంటే నితిన్ గారు నాకు ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు కావాల్సిన సురభి నాటకం అనేది ఒకటి ఉందని తెలియాలి అంతే అని చెప్పి నేను ట్రై చేశానండి. అని చెప్పేసరికి ఎలాగోలా అవకాశం వచ్చిందండి, దేవుడి దయవల్ల అవకాశం వచ్చింది. అవకాశం వచ్చాక గెస్ట్లు ఎవరు అంటే పూరి జగన్నాథ్ గారు, విజయ్ దేవరకొండ గారు, చార్మి గారు. ఇంకా అంతకుముందు ఏం కావాలండి, హ్యాపీ ట్రెండింగ్ డైరెక్టర్, ట్రెండింగ్ యాక్టర్, యాక్టర్ యూత్ ఐకాన్ ఆయన మంచిగా అట్లా ఉంది, హ్యాపీ అనిపించింది. అన్స్టాపబుల్ ఎపిసోడ్లో అంటే ఆ స్టూడియోలోకి ఎంటర్ అయ్యే వరకు నేను నమ్మలేకపోతున్నా, ఇంకా నమ్మకం ఇంకా లేదు ఇంకా నాకు. అంటే టెలికాస్ట్ అయిపోయింది, నమ్మారా? ఇప్పుడు నమ్మానండి. ఆ ఎంట్రన్స్ అయ్యే వరకు కూడా అండి, ఎంట్రన్స్ అయ్యి కూర్చునే వరకు కూడా నాకే అంటే భయం వేసింది. ఒక విషయం ఏంటంటే అక్కడ తీసుకెళ్లారు, 2 గంటల ఉంది, టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు. ఈ నితిన్ అబ్బాయి కూడా దగ్గర ఉండేది చూశారు, టెస్ట్ చేశారండి కరోనా టెస్ట్ మాకు. ఎక్కడ అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇద్దరం మిస్ అవకాశం పోయేది కదా మాకు కోవిడ్ టెస్ట్ చేసే కామన్ థింగ్ అది. అంటే అంతమంది ముందు ఏంటంటే దాదాపు 100 మెంబర్స్ ఉన్నారండి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు ముందు ఆడియన్స్. అంటే మామూలుగా రూల్స్ ప్రకారం చేస్తారు, నాకు భయం ఒకవేళ ఏమన్నా నెగిటివ్ పాజిటివ్ వస్తే వెళ్ళలేమేమి, ఇంత కష్టపడింది వేస్ట్ అవుద్దని. కానీ దేవుడి దయ వల్ల నెగిటివ్ వచ్చింది, ఎంటర్ అయ్యాను. అండ్ ఎంటర్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ముందు కూర్చుని ఇట్లా బాలకృష్ణ గారిని చూస్తున్నానో అప్పుడు నిజమే అని చెప్పి గిచ్చుకున్నాను నిజమే అని. బాలకృష్ణ గారు షేపై పిలిచారు ఆయన. ఫస్ట్ ఎప్పుడైనా ఎవరినన్నా ఫస్ట్ ఏవి ప్లే అయ్యాక పిలుస్తారండి, కానీ మాకు మమ్మల్ని పిలిచాక ఏవి ప్లే చేశారు. నేను లైఫ్లో మర్చిపోలేని ఏంటంటే ఏవి ప్లే చేశారండి. ప్లే చేశాక ఫస్ట్ నా ఏవిలో నా కృష్ణుడు గెటప్ నాది ప్లే అయ్యింది. ప్లేసరికి ఇట్లా ఆయన మూమెంట్స్ అంతకు మించి ఏం కావాలి. ఆ ట్రిక్స్ జరుగుతుంటే చూసి చార్మి గారు అందరూ ఆ ట్రిక్ సీన్స్ అవి చూసి చార్మి గారు అందరూ మంచం ఇట్లా ఎలా జరుగుతుంది వాళ్ళు వీడియో జరుగుతుంది సేపు ఎలా జరుగుతుంది అని వాళ్ళు అందరికి. మేము బాలకృష్ణ గారికి మా సురభి గురించి మేము ఎక్కువ చెప్పలేదండి, ఆయనకు తెలుసు. ఆయన మాకు రివర్స్ చెప్తున్నారు మా ఫౌండర్ గురించి, ఏంటి ఎలా ఉన్నారు అక్కడే మన శ్రీలింగంపల్లిలో ఉంటున్నారా, బాగానే ఉన్నారా ఎలా అని చెప్పి ఆయనే మాకు రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే సార్ బాగానే ఉంది సార్, ఇట్లా ఆన్లైన్ వస్తున్నాం అంటే ఎలా చేస్తున్నారు మీరు అంటే సార్ నేను చెప్పాను జూమ్లో ఇట్లా ప్లే చేస్తున్నాం సార్, ఇది అంటే మంచి ఆలోచన అండి అదొకటి. అంటే లైఫ్లో మర్చిపోయిన ఆయన మంచి ఆలోచన అని చెప్పి చేస్తున్నాడు మంచి ఆలోచన అనడము. మీతో పాటు బాబు వచ్చాడు తారక రామారావు ఎలా పెట్టారు. యాక్చువల్లీ అండి మామూలుగా మా అబ్బాయి 8th అక్టోబర్ అండి పుట్టింది, 2021 పుట్టాడు. పుట్టాక అనుకోకుండా తా అనే లెటర్ వచ్చింది. తా అనే లెటర్ వచ్చాక ఇంకా వేరే థాట్ లేదు, ఇంకా పేరు తారక రామారావు. తారక రామారావు నేను 2 పేర్లు అనుకున్నాను. మా నాన్న మేమేంటంటే మేము అభిమానించేది ఎందుకంటే మాకు ఒక గూడు ఉందంటే ఎన్టీఆర్ గారే, ఆయన లేకపోతే ఇప్పుడు ఇది కూడా లేదు అని చెప్పాలంటే అభిమానం. ఏందో ఒక కళాకారుడిగా మేము చాలా అభిమానిస్తాం కళాకారుడిగా. బట్ నేను నాన్నగారేమో తారక రామారావు అని పెట్టుకున్నారు ఆయన. నాకు ఒక పేరు అంటే తారక్ తారక్ అని, అంటే
తారక్ అనే పేరుతో మనకు తెలిసిందే కదండి, ఎన్టీఆర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఇలాంటి కొంతమంది ఉన్నారు కదా, అంటే తాన లెటర్ వచ్చాక అదే అనుకున్నాం. బట్ లక్ అండి, అబ్బాయి పుట్టాడు అప్పుడు అన్స్టాపబుల్ షో కూడా మాకు ఓకే కాలేదు. ఎందుకు మేము ఇంకా ప్రోగ్రామ్ తీసుకెళ్ళాక అనుకున్నాం. ఆ 2-3 ఆ షూటింగ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది. అది మాకు 50 ఆన్లైన్ నాటకం అండి, 50 ఆన్లైన్ నాటకం మాకు. అది ఆ నాటకంలో ఖచ్చితంగా మా అబ్బాయిని క్యారెక్టర్ వేయించాలి. వేయించాలంటే ఈ ఇంట్రడ్యూసింగ్ అనేది కొంచెం మేము ఇంట్రడ్యూసింగ్ అంటే ఇప్పుడు మూవీస్ అయితే ఇంట్రడ్యూసింగ్ వేరే ఉంటుంది, మా ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, మాకు అలా కాదు కదా, మాకు ఇదే రాక అవకాశం వచ్చింది అని చెప్పి నేను మామూలుగా ఆ టీం వాళ్ళండి, మన ఆహా టీం వాళ్ళండి, ప్రతి ఒక్కరండి మమ్మల్ని ఇక్కడ పికప్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి మాకు ఫుడ్ పరంగా కావచ్చు మమ్మల్ని చూసుకున్న ప్రతి ఒక్కరండి, సతీష్ అని ప్రీతి గారు అని వీళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారండి మమ్మల్ని. వాళ్ళకు ఒక మాట చెప్పాను, మేడం ఒక్కసారి మీరు మా అబ్బాయికి బొట్టు పెట్టించండి చాలు అని చెప్పాను. వాళ్ళు చెప్పారు. చెప్పాక ఆయన సార్ అనుకొని మీతో పాటు పాప వచ్చింది అనేసరికి ఇంకా హ్యాపీ అనిపి, అంటే మేము మళ్ళీ చెప్పాలి, మాకు చెప్పలేదు వాళ్ళు, సార్తో చెప్పిస్తామని చెప్పలేదు, మేమే అనుకొని సార్ మా బాబు వచ్చారు మా బాబు బొట్టు పెట్టాలని మేము చెప్తాం, మేమే చెప్దాం అనుకున్నాము. ఈలోపు ఆయన అడిగారు, అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆల్రెడీ. వెళ్ళాక ఇంకా ఆయన బొట్టు పెట్టేసరికి ఇంకా అదొక హ్యాపీ. మీరు చూడండి మేడం, యాక్చువల్లీ నాకు బాలకృష్ణ గారిని కలవాలంటే 27 ఇయర్స్ పట్టిందండి నాకు కలవాలంటే బాలకృష్ణ గారిని. నేను ఎప్పుడు హనుమకొండ అనే దగ్గర ఉన్నప్పుడు, వరంగల్ డిస్టిక్లో ఉన్నప్పుడు మేము క్యాంప్ వేసినప్పుడు అక్కడ మా లక్ష్మీ నరసింహ మూవీ విజయోత్సవానికి బాలకృష్ణ గారు ఇట్లా వెళ్తున్నారు, అప్పుడు దూరాన్ని చూశాను ఇట్లా, ఎప్పుడు చూస్తామో ఎప్పుడు ఆయన కలుస్తాం అసలు మాట్లాడతాం ఆ లైఫ్లో అని నేను అనుకున్నాను. చూస్తే అదే బాలకృష్ణ గారు ఆయన కలవడానికి నేను మాట్లాడడానికి ఎన్టీఆర్ కథానాయకుల్లో నేను కూడా క్యారెక్టర్ వేశాను. బట్ ఏంటంటే మనది మా సీన్ లేదు, బట్ చూసాను దగ్గరగా చూశాను, నేను మాట్లాడలేదు, నాన్న మాట్లాడే నేను మాట్లాడలేదు. మనం ఇంత ఎప్పుడు మాట్లాడతాం అసలు ఇంకా నెరవేరే కోరికైనా ఇది అనిపించింది. నాకు 21 సంవత్సరాలు పట్టిందండి. మా అబ్బాయికి 3 నెలల్లో కలిశాడు, బొట్టు పెట్టాడు, అంతకుమించి ఇంకా మా సురభి ఇంకా అంతకుమించి ఏం కావాలండి ఇంట్రడ్యూసింగ్కి. ఆ పేరు కూడా తారక రామారావు కావడం అనేది ఇంకా అసలు అదొక విశేషం మాకు. ఇది బాబుని చూద్దాం ఒకసారి. తప్పకుండా. తారక రామారావు గారు హాయ్, కాబోయే కళాకారుడు అని చెప్పారు, భవిష్యత్ కళాకారుడు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు భవిష్యత్ కళాకారుడు. ఈరోజు ఇంటర్వ్యూ కూడా వచ్చేసాడు ఆ ప్రోగ్రామ్. సో మొత్తానికి అయితే బాలయ్య బాబు గారితో బొట్టు పెట్టించేసుకొని మరుసటి రోజే ఇక్కడ స్టేజ్ లో యాక్ట్ చేశాడు కృష్ణుడు, బాలకృష్ణుడు. వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఒక 2 డేస్ అండి, 2 డేస్ గ్యాప్ లో చూసారా, బొట్టు పెట్టించుకోగానే అప్పుడే యాక్టర్ కూడా అయిపోయారు మీరు. సో అయితే బాలయ్య బాబు గారు బొట్టు పెట్టిన 2 డేస్ లోనే మళ్ళీ గెటప్ అయింది సార్, బాబుతో కూడా ఇంట్రొడక్షన్ ఇప్పింది సార్, వారు బొట్టు పెట్టడం తర్వాత 2 రోజులు గ్యాప్ లోనే కొత్తగా నాటకం మేము శ్రీనివాస కళ్యాణం కొత్త ప్లే వేయడం, అందులో ఉగులాదేవి పక్కన ఉగులాదేవికి కృష్ణుడు పోయిన యుగంలో కృష్ణుడు గుర్తుకొస్తాడు బాలకృష్ణుడిలాగా ఎత్తుకున్నట్టు ఆమె యశోదాగా బాలకృష్ణ గారు బొట్టు పెట్టారు. ఈయన బాలకృష్ణుడే గెటప్ చేశాడు. అబ్బాయి పుట్టింది స్వాతి నక్షత్రం, పేరు తారక రామారావు పెట్టాము. అంటే మరో ఆలోచన లేదండి, లెటర్ కూడా తాను రావడంతో ఆలోచన లేదు. ఇంకా అంత గొప్ప నక్షత్రం కదండి ఆయన, మహానటుడు ఆయన, ఆయన నక్షత్రం రావడము, ఆయన పేరు రావడం, పెద్దంటి రామారావు గారి నక్షత్రం బాబుకి వచ్చింది సేమ్ అండి. అదే అండి, అదే జాతకం అని కూడా అన్నారు. అంటే కనుక్కుంటే కూడా అదే నక్షత్రము తాను రావడము, తాను అసలు లెటర్ రావడంతో వేరే ఆలోచన లేదండి. నేను ఇంకో మాట చెప్పాను బాలకృష్ణ గారితో, సార్ మేము మా నాన్నగారు వీరాభిమాని, మా కుటుంబం అంతా మా నాన్నగారు ఏం లేదు ఉదాహరణ అభిమానం ఒక్కటే విషయంలో చెప్పాలి, ఆయనకి అంతమంది సంతానం కొడుకులు కానీ పిల్లలు కానీ అందరికి కృష్ణుడి పేర్లే, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కృష్ణవేణి, కృష్ణమ్మ, మాధవి పేర్లన్నీ కృష్ణుడు కృష్ణుడు. ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో మా తాత గారు అలా పెట్టారు పేర్లు. అభిమానం ఎటు పోలేదు, ఆ అభిమానం ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఇన్ని సంవత్సరాలు మనవడి వరకు వచ్చేసింది, మనవడి వరకు వచ్చేసింది. సూపర్. ఇప్పుడు మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ షో తర్వాత ఏమైనా ఆఫర్స్ రావడం కానీ ఏమైనా జరిగిందా? కాల్స్ వస్తున్నాయండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే దాదాపు అటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ చాలామంది చేస్తున్నారు, చేసి ప్రోగ్రామ్ చేసాం చాలా బాగుంది, ఇంత మంచి అవకాశం రావడం చాలా గ్రేట్ అని కొంతమంది. ముఖ్యంగా అండి ఎన్ఆర్ఐస్ అండి, నాకు అచీవ్మెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐస్ అండి కాల్ చేస్తున్నారు, కాల్ చేసి నేను తెలిసిన వాళ్ళు
చేసి ఆ జయానంద్ గారు ఇట్లా నాటకం మేము మనస్తాపంలో మేము ప్రోగ్రామ్ చేసాము, అసలు ఎప్పుడు వెళ్ళారు ఏంటి ఇంత ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళు. నేను ఎప్పుడు మామూలుగా అప్రోచ్ అవుతాను కదా ఎన్ఆర్ఎస్ని, ఎన్ఆర్ఎస్ అప్రోచ్ అయినప్పుడు ఎవరైతే నాకు రెస్పాన్స్ ఇవ్వరో మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసాక నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ప్రోగ్రామ్ చూసాము, ఇప్పుడు మేము నాటకానికి అవకాశం ఇస్తామని అంతకుమించి హ్యాపీగా కావాలి. అలాగే రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకసారి మీ నాటక స్థలం కూడా చూద్దామా? తప్పకుండా అండి.